హలో ఎవ్రీవన్, నేను ఉషా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సమ్మర్ అంతా మన కనకాంబరాలు ఇలా గుత్తులు గుత్తులుగా పూస్తూనే ఉంటాయి కదండి. సో ఇప్పుడు కూడా ఇంకా ఇలా గుత్తులుగా పూస్తూనే ఉన్నాయి. కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. గ్రీన్, ఆరెంజ్ ఇలా ఈ షేడ్స్లో చూడడానికి చాలా ముచ్చటగా ఉంటుంది. అంజూరు పళ్ళు ఒక 3-4 ఉంటే అవి కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. దాంతోపాటు వంగ మొక్కల కోసం ఇక్కడ నేను మంచి టిప్ చెప్పబోతున్నాను. ఇలా వంగ మొక్కలు ఆ కాయల సైజు పెరగాలన్నా, మన ఫంగస్ నుంచి ఇబ్బంది లేకుండా ఈ వానలకి ఉండాలన్నా, ఈ పాత లీవ్స్ ఉంటాయి కదండి, ఓల్డర్ లీవ్స్ అంటే ముదిరిపోయిన ఆకుల్ని మనం తీసేసుకుంటూ ఉండాలి. దీనివల్ల ఎయిర్ సర్క్యులేషన్ అనేది బాగా జరిగి ఫంగస్ వల్ల ఇబ్బంది లేకుండా ఉంటుందండి. తడిసిన ఆకులు త్వరగా ఆరిపోవడానికి హెల్ప్ అవుతుంది. ఫర్టిలైజర్ కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. ఈ ఓల్డర్ లీవ్స్ అనేవి ఫుడ్ ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తుంటాయి. సో వాటికి ఫుడ్ ప్రొవైడ్ చేయడంలో ఇది మునిగిపోయి మొక్క కాయల్ని పెద్ద సైజు రానికుండా చేస్తుందన్నమాట. ఇవి తీసేస్తే కాయలు సైజు పెరగడం మొదలవుతాయి. అలాగే చిలకడ దుంపని నేను ఇలా రైస్ బ్యాగ్స్లో పెంచుకుంటూ ఉంటాను. రైస్ బ్యాగ్స్కి కూడా అక్కడక్కడ కొమ్మల్ని గుచ్చేసుకుంటూ ఉండాలండి. మనం ఒకచోటే పెట్టకూడదన్నమాట. త్రోడ్ ది బ్యాగ్ అక్కడక్కడ గుచ్చేస్తే చక్కగా మనకి హార్వెస్ట్ అనేది ఎక్కువగా వస్తుంది. అట్లాగే ఈ చిలకడ దుంపని ఎక్కువగా జూన్, జూలై, సెప్టెంబర్ ఈ నెలల్లో పెట్టుకుంటూ ఉంటారు. ఈ సీజన్లో ఈ నెలల్లో పెట్టడానికి రీజన్ ఏంటంటే వీటికి క్లైమేట్ అనుకూలంగా ఉంటుందండి. త్వరగా కొమ్మలు అనేవి పెరుగుతాయి, కింద దుంప కూడా త్వరగా ఫామ్ అవుతుంది. అలాగే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ కొమ్మల్ని యూజ్ చేసుకోరండి. వాళ్ళు ఓన్లీ దుంప ఒక్కటే యూజ్ చేసుకుంటూ ఉంటారు. అలా కాదండి, ఈ కొమ్మల్ని మనం యూజ్ చేసుకోవడం వల్ల హార్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఎక్కువగా హార్ట్లో ఉన్న బ్లాక్స్ని ఇది క్లియర్ చేస్తుంది. అలాగే ఈ కొమ్మలు కూడా ఎక్కడ వరకు కొమ్మ విరుగుతుందో, తునుగుతుందో అక్కడ వరకు మీరు వాటిని హార్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే ముదురుగా ఉన్నటువంటి కొమ్మ అనుకోండి విరగదు, ఎక్కడ వరకు లేత కొమ్మలు అనుకోండి మనం అలా ముట్టుకోగానే ఇలా విరిగిపోతూ ఉంటాయి. సో అది ఎక్కడ వరకు విరుగుతుందో అక్కడ వరకు కూడా తుంచుకుని మనం వండుకోవచ్చు. అన్ని రకాల కూరగాయలతో కలిపి దీన్ని తయారు చేసుకోవచ్చు అండి. అంటే ఇప్పుడు పాలకూర వండుకుంటుంటే దాంట్లో దీన్ని యాడ్ చేసుకోవచ్చు, గోంగూర వండుతుంటే దాంట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా అన్నమాట, ప్రతి ఒక్క కూరగాయతో కలిపి మనం దీన్ని వండుకోవచ్చు. అలాగే ఎక్కడ వరకు తునిగితే ఎక్కడ వరకు తీసుకోండి. ఈ ముదురు కొమ్మని చూపిస్తా చూడండి, పైన నేను తుంచితే తునగలేదు, కొంచెం ముందుకు వచ్చి తుంచితే అక్కడ తునిగింది. చూసారా, అక్కడ వరకు కూడా నేను తీసుకుని వంటలో యూజ్ చేసుకుంటూ ఉంటాను అన్నమాట. సో తప్పకుండా యూజ్ చేసుకోండి. చిన్నపిల్లలకి కంపల్సరీగా తినిపించండి. వాళ్ళ ఫుడ్ ఇప్పుడు పిచ్చి పిచ్చి ఫుడ్ అంతా తింటున్నారు కదా. సో అలాంటి పిల్లలకి తప్పనిసరిగా మనం ఈ ఇలాంటి మన చేతులతో మనం పెంచుకున్న కూరలు తినిపిస్తే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అనేవి లేకుండా ఉంటాయండి. సో ఇది చిలకడ దుంప ఆకుల్ని కూడా వాడుకోవటం మటుకు మీరు వదలద్దు, అసలు కంపల్సరీగా ఇలా హార్వెస్ట్ చేసుకుని వాడుకోండి. అలాగే 2 రోజుల క్రితం మనం పేడ కలుపు కూడా ఒక వీడియో చేసుకున్నామండి. దానిలో కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి పెట్టుకున్నాం కదా. అలాగే ఇప్పుడు నేను ఈ లిక్విడ్ పోస్తున్నాను కదా, ఈ లిక్విడ్లో కూడా మనం ఒక 5 రకాలు కలిపి పెట్టుకున్నాము. నిన్నట వీడియో ఒకటి, మొన్నటి వీడియో ఒకటి మీరు చూసినట్టయితే ఇవి నేను ఎలా కలిపాను అనేది మీకు తెలుస్తుంది. 2 రోజుల తర్వాత ఈ రెండింటిని మనం మిక్స్ చేసుకోవాలండి. రెండు విడివిడిగా కలిపి పెట్టుకోవాలి. ఇదేంటంటే ఆర్గానిక్ ఎన్పీకే అన్నమాట, హోమ్మేడ్ ఎన్పీకే అంటారు కదా. అది పూత దశలో, కాత దశలో మనం ఇవి స్ప్రే చేసినా, మొక్కలకు ఇచ్చినా చాలా హెల్దీగా ఉంటాయండి. అలాగే మీరు ముందు నుంచే వాడారనుకోండి, టైం టు టైమ్ చక్కగా పూత రావడం, మొక్క ఎదగడం అన్నీ జరుగుతాయి అన్నమాట. సో అంటే మనం ఏ టైంలో అయినా సరే దీన్ని వాడుకోవచ్చు. కాబట్టి ఇది ఇలా కలిపి పెట్టుకుంటే మనం నెక్స్ట్ వచ్చేటువంటి వింటర్ సీజన్కి, ఇప్పుడు ఈ రన్నింగ్ సీజన్కి యూజ్ అవుతుంది. ఇది తయారవడానికి 3 వీక్స్ పడుతుంది. సో కాబట్టి ఈలోపు మనం ఇలా దీన్ని కలుపుకుంటూ ఉండాలి. గాలాడేటట్టుగా ఉండాలి, ఎండలో ఉండకూడదు, నీడలోనే ఉండాలి. దీనికి నీళ్ళు అనేవి తగలకూడదు. ఇలా ఉంటే కనుక సుమారుగా 6 నుంచి 8 నెలల పాటు నిల్వ ఉంటుందండి. సో అప్పటి వరకు మనం దీన్ని కొద్ది కొద్దిగా వాడుకోవచ్చు. 1 లీటర్కి 5 ఎంఎల్ ఈ థిక్ లిక్విడ్ కలుపుకున్నామనుకోండి, స్ప్రే చేసుకోవచ్చు. అదే 10 ఎంఎల్ వరకు మీరు కనుక 1 లీటర్లో కలిపితే అది మీరు సాయిల్కి ఇచ్చుకోవచ్చు. అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చండి. తయారవడానికి సుమారుగా 3 వారాలు పడుతుందన్నమాట. సో ఇలా థిక్గానే ఉంటుంది ఈ లిక్విడ్, కాబట్టి గాలాడేటట్టుగా మూత పెట్టి ఉంచండి.
సో ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది కదా, ఎన్పికేని ఎలా తయారు చేసుకోవాలో కూడా మీరు నేర్చుకున్నారు. సో నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు సెలవండి. ఇలా డైలీ నేను వీడియోస్ వేస్తూనే ఉంటాను, చూస్తూ ఉండండి. మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మటుకు ఒకసారి ఛానల్ పేజ్కి వెళ్ళి చూసినట్టయితే మీకు అక్కడ వీడియోస్ సెక్షన్లో అన్నీ ఉంటాయి. ప్లేలిస్ట్ సెక్షన్లో అన్నీ ప్రతి ఒక్క వీడియో యాడ్ చేసి ఉందండి. సో అక్కడ కూడా మీరు ఈ వీడియోస్ని చూడొచ్చు.